మాత్రే నమ నేను మీ రావు గణపతి ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అసలు యథార్థానికి నిద్ర లేచిన వెంటనే మనం గణపతి యొక్క ముఖాన్ని చూడాలి అయితే మనం పడుకునేదేమో పడక గదిలో మరి లేవగానే గణపతి ముఖాన్ని ఎక్కడ చూస్తాం పడగదిలో మరి దేవుడు ఫోటోలు పెట్టకూడదు కదా మీరే చెప్పారు చిర్రావురి గారు దేవుడు గదిలో పడగ్గదిలో పెట్టకూడదు ఫోటోలని ఇప్పుడేమో మీరే లేచిన వెంటనే గణపతిని చూస్తా చూడమంటారేమిటి అని అనుకోకండి లేచిన వెంటనే గణపతిని మీరు చూడలేనటువంటి పక్షంలో ఎందుకంటే పడగదిలో ఫోటోలు ఉండకూడదు దేవుడివి కాబట్టి మీ అరచేతుల్ని చూసుకోండి చూసుకుని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం అని శ్లోకాన్ని చదువుకుని చక్కగా మీ రెండు అరచేతుల్ని చూసుకుని కళ్ళకద్దుకున్న తర్వాత అప్పుడు గదిలోంచి బయటికి వచ్చి మీ పడక గది తలుపు తీయగానే ఎదురుకుండా గోడ మీద గణపతి యొక్క చిత్రపటం మీకు కనిపించాలి అప్పుడు ఏమవుతున్నాయి అంటే లేవగానే మీ అరచేతులను చూసిన తరువాత మీరు చూసేటటువంటిది గణపతి యొక్క ముఖాన్ని కాబట్టి గణపతి గజముఖుడై ఉంటాడు కాబట్టి గజముఖమునందు లక్ష్మీస్థానంగా శాస్త్రం చెప్పబడింది అందు గురించే కదా స్థానాలు ఎన్నయ్యా అంటే ఐదని చెప్తారు గోపృష్ఠేనా ఆవు యొక్క తోక భాగంలో ఉంటుంది తర్వాత గజముఖేనా అంటారు అంటే ఏనుగు యొక్క ముఖమునందు లక్ష్మీదేవి ఉంటుంది అందు గురించే మీకు ఐశ్వర్యాన్ని కొలమానంగా చెప్పేటప్పుడు ఏనుగుని కొలమానంగా చెప్తారు ఆయనకి గజారోహణం చేశారండి అంటారు అంటే ఏనుగెక్కించి ఊరేగించారండి అని అంటే అంతకు మించినటువంటి సన్మానం వేరొకటి లేదు అంత లక్ష్మీప్రదం అని గుర్తు అనమాట అందుగురించే వాడు మహాఐశ్వర్యం అంతుంది అని చెప్పడానికి వాడికి ఏంటయ్యా వాడి ఇంటి ముందు ఐరావతాలు తొండాలెత్తి ఎత్తి ఘేంకరిస్తూ ఉంటాయి అంటారు అంటే ఏనుగులు వాడి యొక్క ఇంటి ముందు నిలబడితే వాడికి మహదైశ్వర్యము ఉంది అని గుర్తు గురించే ఐశ్వర్యాన్ని ఏనుగుతో పోలుస్తారు ఏనుగు యొక్క ముఖంలో ఐశ్వర్యం ఉందని చెప్తారు అందుకని లేవగానే చక్కగా గణపతిని మీరు నమస్కారం చేసుకోండి గణపతికి నమస్కారం చేసుకుని ఓం గజాననాయ నమ గుర్తుంచుకోండి గణపతి యొక్క ముఖాన్ని చూడగానే మీరు చదువుకోవలసినటువంటి నామము ఓం గజాననాయ నమ అని కనుక మీరు ఈ నామాన్ని మీకు గుక్క తిరిగినంతసేపు అంటే ఓం ఓం గజాననాయనమోం గజానాయనమోం గజాననాయనమహం ఓం గజాననాయన మహఓం గజాననాయనమహం ఇలాగ కనుక మీరు చదువుకున్నారంటే గొక్క తిరిగినంతసేపు మీ పిల్లల చేత కూడా చదివించారంటే లక్ష్మీప్రదమైనటువంటి ఐశ్వర్యం ఇక్కలవుతుంది అదే విధంగా పిల్లల చేత యొక్క నామాన్ని ప్రతిరోజు ఉదయాన్నే గుక్క తిరిగినంతసేపు చెప్పించడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి నత్తి ఒకవేళ మాట లాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి అంత చక్కటి నామం ఇది కాబట్టి ఈ నామాన్ని పారాయణ చేసుకోండి లేవగానే గణపతిని దర్శనం చేసుకోండి అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందండి జయం